గతంలో ఈమె ఏ విధంగా పనిచేసింది? గాలేరు నగిరి ప్రాజెక్ట్ ఎట్టపోయిందమ్మా? నగిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేసినావు, గుర్తున్నాదా? కనీసము ఎట్లమైంది ఈరోజు? దేనికి నీ జగన్మోహన్ రెడ్డి చెప్పలేకున్నావు? దేనికి నువ్వు ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేకున్నావు అనేది నగిరిలో ఉండే ప్రజలు అనుకుంటారు ఈరోజు. దీనికి ఏం సమాధానం చెప్దాము? నమస్కారం ప్రజలారా. నగిరి శాసనసభ్యురాలు, మన ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల దరిద్రానికి ఉండేటువంటి పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా, ఈమె మీద గతంలో వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏమని ఎవరు దేకక మన రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు కూడా ఆర్కే రోజాని ఎవరు కూడా వెనకేసుకొని రాలా. ఆర్కే రోజాకి ఎవరు సపోర్ట్ కూడా ఎవరు మాట్లాడకపోగా బయట రాష్ట్రాల నుంచి ఈమెతో పాటు కలిసి పనిచేసినటువంటి హీరోయిన్లతో అక్కడి నుంచి సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయటం అయితే మన అందరం కూడా చూసే ఉన్నాం. ఇకపోతే ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి ఈ ప్రశ్నలో ఉండి నగిరిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, గాలి భాను ప్రకాష్ మీద ఏ విధంగా దాడి, ఆయన కారు మీద ఏ విధంగా దాడి చేశారు 2 రోజుల క్రితం అనేది ఒకసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. దేనికైతే ఆర్కే రోజా ఎంత ఉలుకుపాటు ఎందుకో, భానుప్రకాష్ గారు ఏం చెప్పినారు, గతంలో నీ చరిత్ర ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ విధంగా నువ్వు పనులు చేసినావు, ఏ విధంగా నియోజకవర్గంలో నీ మీద వ్యతిరేకత ఉన్నది, మనం మెడ్రాస్ లో ఏం చేసినాము, హైదరాబాద్ లో ఏం చేసాము, బెంగళూరులో ఏం చేసాము, తిరుపతిలో ఏం చేసాము, నగిరిలో ఏం చేసామని ప్రజలకు వివరంగా తెలియజేసినాడు. ఆయనే ఏం కల్పించుకునే మాట్లాడలా, గతంలో జరిగినట్టే ఆయన ప్రజలకు చెప్పినాడు. దాంట్లో నీకు వచ్చిన ఉలికిపాటు ఏంది, దేనికి నీకంత భయపడుతున్నావు, నీ నగిరి నియోజకవర్గాన్ని నువ్వు 2 సార్లు శాసనసభ్యురాలుగా ఉండవు, ఏ విధంగా అభివృద్ధి చేశావు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఆదుకున్నావు అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా మరీ ముఖ్యంగా నీ నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఏమి ఆలోచన చేస్తున్నారు అనేది కూడా నువ్వు ఒక్కసారి ఆలోచన గన చేసుకొని ఉంటే నిన్న నీ కోండాలతో, నీ చెంచగాళ్లతో, నీ పాలేరుగాళ్లతో ఈ గాలి భానుప్రకాష్ గారి మీద ఏ విధంగా నువ్వు దాడి చేయించున్నావు. నీ బతుక్కి నీతో పాటు ఎవరు ఒక 20 మంది గడరాలా? నిన్న తెలుగుదేశం పార్టీ నగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి గాలి భానుప్రకాష్ గారి మీద, ఆయన కారు మీద దాడి చేస్తే 100లాది మంది నగిరిలో కితకితలాడినారు జనాలంతా. ఏ ఒక్క కార్యకర్త కూడా ఎనిక్కి పోలా. నీ మాదిరి బిర్యానీ ప్యాకెట్లు, సారాయి ప్యాకెట్లు ఇచ్చితే వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు గాలి భానుప్రకాష్ గారి అభిమానులు, గాలి ముదికిచ్చినాయుడు గారికి వెన్నంటే ఉన్నట్టు వాళ్ళే ఈ రోజుకి కూడా ఆయన బడిగా ఉన్నారు. నీ బతుక్కి నీతో పాటు ఎవరున్నారు? నువ్వు శాసనసభ్యురాలిగా ఎన్నిక అయ్యేదానికి ఏ విధంగా కష్టపడినటువంటి వ్యక్తులు నువ్వు ఏ విధంగా ఈరోజు వాళ్ళను పక్కన పెట్టావు, దేనికి పెట్టాల్సి వచ్చింది, అధికార మదువా, అహంకారమా, ఏమి? ఎప్పుడు నువ్వు శాసనసభ్యురాలిగా ఉంటావా? ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉంటాడా పోని? ఒక్కసారి ఆర్కే రోజా, అధికార మదంతో నువ్వు ఆలోచనలు చేయొద్దు. అధికారం మనకు శాశ్వతం కాదు. నీ బతుక్కి నేను మంత్రి అయిన తర్వాత నా జిల్లాను, చిత్తూరు జిల్లాను, నా నగిరి నియోజకవర్గాన్ని ఈ విధంగా అభివృద్ధి చేశానని చెప్పగలిగే దమ్ము నీ దగ్గర ఉన్నదా? 1,000,000,000 రూపాయలతో నువ్వు అభివృద్ధి అయినావో, నీ నియోజకవర్గాన్ని 1,000,000,000 రూపాయలతో అభివృద్ధి చేసినావో చెప్పు. నువ్వు 1,000,000,000 కోట్లకు పడగెత్తినావు ఈరోజు, ఏ విధంగా వచ్చినాయి డబ్బులు, కష్టపడినానంటావు. ఓకే, అందరం కష్టపడినావు, ఎవడు ఖాళీగా ఎవడు ఉన్నాడు, ఎవడు లేడు కదా. నీ అధికారం మదం అనేది పక్కన పెట్టి నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల మీద నువ్వు పనిచేయి. అలాగే పోతే ఈ పోలీసు వ్యవస్థ కూడా, అయ్యా ఈ పోలీసులకు చెప్తున్న, నగిరిలో ఉండేటువంటి పెద్దలకు, పోలీసు వాళ్ళకు, మీరు ఎప్పుడూ కూడా ప్రజలకు, ప్రజల పక్షాన్ని నిలవండి. ఏం ఆర్కే రోజానో, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి తెచ్చి మనకు డబ్బులు ఇవ్వలేదు, ప్రజలు పన్నులు కడితే జీతభత్యాలు తీసుకొని మన కుటుంబాన్ని మనం పోషించుకుంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు మీరు ప్రజల తరపు నుండి ప్రజలకు మీరు సేవ చేయండి అని తెలియజేసుకుంటూ, నగిరి నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఈమె ఏ విధంగా పనిచేసింది? గాలేరు నగిరి ప్రాజెక్ట్ ఎట్టపోయిందమ్మా? నగిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేసినావు, గుర్తున్నాదా? కనీసము ఎట్లమైంది ఈరోజు? దేనికి నీ జగన్మోహన్ రెడ్డి చెప్పలేకున్నావు? దేనికి నువ్వు ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేకున్నావు అనేది నగిరిలో ఉండే ప్రజలు అనుకుంటారు ఈరోజు. దీనికి ఏం సమాధానం చెప్దాము? ఎవడైనా మిమ్మల్ని ప్రశ్నించే దాడులు చేస్తారు,
మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంటే నీ బతుకి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి నగిరిలో ఉండే ప్రజలకు తెలియజేసినావా? నేను ఈ విధంగా నేను నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాను, నేను శాసనసభ్యురాలి ఉన్నప్పుడు నేను మంత్రిని అయినాక ఈ విధంగా డెవలప్ చేశానని అదే ఉండదు. ఎందుకంటే ఆడ మనం పెరిగి కట్టలు కట్టింది ఏమి ఉండదు. ఆర్కే రోజా నీకు ఒకటే హెచ్చరిస్తా ఉండా, ఖచ్చితంగా నీ బతుక్కి నీకు టికెటే రాదనుకుంటున్నారు నగిరిలో. నువ్వు ఊరికే ఎగిరిగిరి పడి నువ్వు ఊరికే మాట్లాడిన పాట అధికారం అదాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడినావంటే రాబోయే రోజుల్లో భారీగా నువ్వు మిల్లు చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సీమారాజా హెచ్చరిస్తా ఉన్నాడు. ఇకనైనా సరే నో రోజుల్లో పెట్టుకొని మర్యాదగా బతుకుతావని ఆశిస్తా ఉన్నా. నమస్కారం.